నా ఒక చాలా చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు మీకు యాసెట్స్ డిడి 1 డిడి 2 ఉన్నాయి పీపుల్ రీచ్ కోసం అప్పుడు మీరు మీ వాళ్ళని పెట్టి మీరే సలహా చెప్పి ఎక్స్ట్రాడినరీ సినిమాలు బాహుబలి బాబుల్ లాంటి సినిమాలు లేకపోతే ఎవరో తీసిన ఇంకో సినిమా పెద్ద పెద్ద మంచి మంచి హీరోలు అల్లు అర్జున్ మహేష్ బాబు లఫ్ట్ లాగా కనిపిస్తారు వాళ్ళు ముందు అలాంటి వాళ్ళని పెట్టి మీరు వినోదం పంచచ్చు కదా మొత్తం ప్రజానీకానికి చాలా తక్కువ రేట్లో బెటర్ మహేష్ మహేష్ బాబు జగన్ పవన్ కళ్యాణ్ కన్నా బెటర్ హీరోలు బాహుబలి కన్నా క్వాలిటీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్తో ఇంకా తక్కువ ప్రైస్కి మీరు టికెట్లు అమ్మేసి లేకపోతే డీడీలో ద్వారా ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళని సుఖపరిస్తే మీరు ఇంకా ఒక 20 సంవత్సరాలు ఉంటారు కదా పవన్లో. ఇప్పుడు మీలో కొందరు సినిమా వ్యయం గురించి మాట్లాడుతున్నారండి. వ్యయం అనేది ఎప్పుడూ కూడా అందరి రెమ్యునరేషన్లు వెండర్స్ ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి సినిమా మేకింగ్లో, బట్ అన్నిటికి కలిపినప్పుడే దాని వ్యయం ఉంటుంది. వ్యయం రెమ్యునరేషన్ డిఫరెంట్ కదా, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు బన్నీయో పవన్ కళ్యాణ్ మహేష్ని చూసి వస్తారు సినిమాకి. సినిమా తయారయ్యేది మేజర్ మేజర్ రెవెన్యూస్ వచ్చేది పెద్ద సినిమా హీరోల సినిమా, వాటిల్లో వాళ్ళని చూసి వస్తారు కనుక ప్రొడ్యూసరు వాళ్ళు కొంత అంతకుముందు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ సినిమా ఎంత ఆడింది ఎంత రెవెన్యూ వచ్చింది అనే ఒక క్యాలిక్యులేషన్లో వాళ్ళకి అన్ని కోట్లు ఇస్తాడు కానీ మతిమాలి కాదు, అది బిజినెస్ క్యాలిక్యులేషన్. అందుకని లేదు అక్కడ అప్పుడు 50 కోట్లు ఇవ్వాలా 60 ఇవ్వాలా 20 ఇవ్వాలా 10 ఇవ్వాలా 10 చాలు కదా అని అనటానికి అసలు వేరే వాడికి ఎలా హక్కు ఉంటుందండి, అది అది ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఎందుకు ఇస్తున్నారు అని అర్థం తెలుసుకుని వేరే మధ్య ఉంటుంది మొత్తం. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో సినిమా ఇంతలో తీసి వాళ్ళకి ఎక్కువ 80% ఇస్తున్నారు అనేది ఒక ఇష్యూగా తీసుకుంటాం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం.